ఈయన కేసు పెట్టిన తర్వాత 7 రోజులు ఇతను బయట 7 రోజులు ఉన్నాడు పోలీస్ వాళ్ళు భయంతో ఎక్కడ కొడతారో ఏం కొతని చెప్పేసి 23వ తారీఖు మరి ఈయన బయటికి రావడం జరిగింది ఈయనను 23వ తారీఖు హాస్పిటల్ ఈయన మందు తాగాడు 23వ తారీఖు అంటే భయపడి ఏం చేస్తారో ఏం కొత్త పోలీస్ వాళ్ళు కొడతారేమో నన్ను ఏ విధంగా చేస్తారని చెప్పి భయపడి వాళ్ళకు ఆల్కహాల్ తాగాడు మందు తాగాడు ఆల్కహాల్ కలిపి మేముొకటే చెప్పేది పోలీస్ వాళ్ళకు ఎస్పీ గారికి సార్ దయచేసి పోలీస్ వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి పిలిపించి ఆయన ఏదైనా తాగింటే 324 పెట్టారు ఓకే కేసు పెట్టండి ఏమైనా చేయండి దానికి ఓకే మేమేమీ లేదు బలవంతంగా 25వ తారీఖు తర్వాత అక్కడ వచ్చేసి పోలీస్ స్టేషన్లో వచ్చేటటువంటి ఎస్ఐ పోలీస్ వాళ్ళు కొట్టాల గాని ఒకవేళ కొడితే తప్పు చేశావు నాయన నీవు అని చెప్పేసి అక్కడ కాకుండా బాబుల్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీ లీడర్ స్టేషన్కి వచ్చి స్టేషన్లో ఎస్ఐ ముందు పోలీస్ స్టేషన్లో స్వయాన ఎస్ఐ పక్కన కూర్చొని ఇతన్ని కొట్టే హరకత ఎక్కడ ఉంది ఇది ఎక్కడన్నా రాష్ట్రంలో ఉందా ఈ పద్ధతి ఉంటే చెప్పండి ఇది రాక్షస రాజ్యం అని అనిపిస్తా ఉంది ఏదైనా మాట్లాడుంటే కేసులు పెట్టుకొని వద్దనేది లేదు ఇటువంటి పద్ధతులు ఇలాగే జరగకపోతుంటే ఒక ఎస్ఐ సమక్షంలో ఒక పార్టీ లీడర్ వచ్చి కొడితే ఇది ఎక్కడన్నా ఉందా జగనే చెప్పారు తాగమని వై జగన్ ప్రభుత్వమే చెప్తా ఉంది బాగా తాగండి అని కుట్టలు కుట్టలు తాగుతున్నారు తాగిన మందు కూడా ఎట్లాంటి మందులు ఇచ్చారు మేము అయన్ని చెప్పడం లేదు పెడితే కేసులు పెట్టండి ఏమైనా చేయండి ఈరోజు ఒక వైశ్యుడు ఇవాళ అవమానం చేసి ఇవాళ ఉన్నటువంటి వాళ్ళంతా ఏడుస్తున్నారు ఇవాళ మా బాధ ఏంటి మేము ఎవరు చెప్పుకోవాలా ఇవాళ అందుకని నేను ఎస్పీ గారి దయచేసి ఎస్పీ గారి దయచేసి ఇటువంటి కుటుంబాలను కాపాడే బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా మళ్ళా ఎస్ఐ గారు కొట్టి ఎస్ఐ గారు కూడా మళ్ళీ కొట్టాడు తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 25 రాత్రి ప్యాపిల్ తీసిపోయారు అక్కడ ప్యాపిల్లో ఉన్నటువంటి సిఐ గారు వాళ్ళు కూడా దబాయించి కొట్టారు అది తర్వాత ఇవన్నీ గమనించి వాళ్ళ కుటుంబ సభ్యులను భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కలిసి భయపడి పిల్లలతో సగా డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయి 26వ తారీఖు ఆయన ధర్నా కూర్చున్నారు మా భర్తకు న్యాయం చేయండి మా కుటుంబానికి న్యాయం చేయండి చెప్తే అప్పుడు ధర్నా కూర్చున్న తర్వాత బయటికి పంపడం జరిగింది బయటికి వచ్చి మళ్ళీ ఆయన ఇది కోర్టు పోయి కోర్టు నుంచి బెయిల్ తీసుకొని రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు బెదిరింపు కాల్ వస్తున్నాయి అదసరం చెట్టి సార్ ఎస్పీ గారికి ఒకటే విన్నపం నేను 13వ తారీఖు తాగాను తాగిన మైకంలో నేను ఏం తిట్టానో నాకైతే మతకలేదు తర్వాత మరుసటి రోజు తప్పుడు కేసు పెట్టి నన్ను బరాయింపంతులు గుర్తు చేశారు తర్వాత నేను పరారులో ఉన్నాను పరారులో ఉన్న తర్వాత వేరే వాళ్ళు నన్ను చంపుతారు కొడతారంటే నేను పురుగుల మందు తాగాను తాగిన తర్వాత హాస్పిటల్లో చేరినాను చేరిన తర్వాత కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చి బలవంతంగా నన్ను హాస్పిటల్లో ఉంచకుండా గ్లూకోజ్ బాటిల్ పెట్టినా తీసేశారు బలవంతంగా పోలీస్ స్టేషన్ పిలుచుకొని 23వ తారీఖు రాత్రి 23వ తారీఖు రాత్రి పిలుచుకుపోయి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి ముందర వేరే వైసీపీ నాయకులు బాబురెడ్డి గారిని పిలిపించి నన్ను కొట్టించారు సార్ కొట్టించినది కాకుండా మళ్ళీ వేరే వాళ్ళ మనుషులు పిలిపించి ఈ అబ్బాయిని గుర్తు పెట్టుకోండి బయట తిరుగుతుంటారు అని చెప్పారు సార్ తర్వాత మళ్ళీ ప్యాబ్లికి ఎత్తుకపోయారు ప్యాబ్లికి ఎత్తుకపోతే నీకు ఈరోజు బెయిల్ రాదు గిల్ రాదు అని చెప్పి బెదిరించి బలవంతంగా మళ్ళీ కర్రలకు వచ్చి మా వాళ్ళ సమక్షంలో బెయిల్ తెప్పించాం సార్ అదే కాకుండా ఇప్పుడు బెయిల్ అయిపోయిన తర్వాత కూడా నన్ను కొడతారు తంటారు అని చెప్పి 3 బ్యాచ్లు తిరుగుతున్నాయంట సార్ ఇదే నా వినోదం సార్ ఎస్పీ గారు ఒకవేళ ఏ ప్రాణహాని జరిగినా బేదించేళ్ళ ఎస్ఐ గారికి వైసీపీ వర్గం వల్లే బాధ్యులు వహించాలి మా ఆయనకు ప్రాణహాని రక్షణ కల్పించండి మేము మిమ్మల్ని వేడుకునేది ఎస్పీ గారికి ఇది ఒకటే సార్ నా కొడుకును మీరే కాపాడాలండి సార్ నా కొడుకును మీరే కాపాడాలి నన్ను మమ్మల్ని రక్షించాలి సార్ మీరు దయచేసి ఏమనుకోకుండా చేయండి సార్ ప్లీజ్ నా డాడీ నా కావాలి కాకూడదు ప్లీజ్ హెల్ప్.